డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నాకు ప్రతి సంవత్సరం ఒకసారి జాండిస్ వస్తుంది. ఇలా తరచుగా జాండిస్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఈ పేషెంట్స్ మామూలుగా ఏం చేస్తారంటే, ఏదో ఒక జబ్బు వచ్చినప్పుడు లేదా తినబుద్ధి కావట్లేదు అనేసి టెస్ట్ ఒకటి చేసుకుంటారు అన్నమాట. మామూలుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఫుల్గా చేయాలి. అట్లా చేయకుండా ఏం చేస్తారంటే, జస్ట్ జాండిస్ ఉందా లేదా అనడానికి బిలిరుబిన్ టెస్ట్ అని చేస్తారు. చిన్న ల్యాబ్లో ఏమవుతుందంటే బిలిరుబిన్ టెస్ట్ మాత్రమే చేస్తారు, ఎందుకంటే అది ఎల్ఎఫ్టీ అనేది కొద్ది కాస్ట్లీ అవుతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఈ బిలిరుబిన్లో డైరెక్ట్ అని ఇండైరెక్ట్ అని రెండు రకాలు ఉంటాయన్నమాట. సో మామూలుగా చిన్న ల్యాబ్లో చేసేది టోటల్ బిలిరుబిన్ చేస్తారు. టోటల్ బిలిరుబిన్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే దాంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ అని తెలియదు, కాబట్టి మీకు జాండిస్ ఉందనేసి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఏం చేయాలంటే టోటల్ ఎల్ఎఫ్టీ చేయాలి అన్నమాట. చేసినప్పుడు దాంట్లో మీకు డైరెక్ట్ బిలిరుబిన్ ఎంత ఉంది, ఇండైరెక్ట్ బిలిరుబిన్ ఎంత ఉంది చూడాలి. మామూలుగా ఈ ఇండైరెక్ట్ బిలిరుబిన్ అనేది ఒక 3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అది టోటల్ బిలిరుబిన్లో ఇది కలుస్తుంది కాబట్టి మీరు ఓన్లీ సింపుల్ బిలిరుబిన్ చేసినప్పుడు ఇది జాండిస్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఈ ఇండైరెక్ట్ బిలిరుబిన్ అనేది చాలా బినైన్ కండిషన్, అంటే దీంతో ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఆకలిగా ఉన్నప్పుడు కానీ, ఫీవర్ ఉన్నప్పుడు కానీ, లేదా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కానీ, మలేరియా ఉన్నప్పుడు కానీ కనుక మీరు ఈ ఎల్ఎఫ్టీ టెస్ట్ చేశారనుకోండి, ఈ ఇండైరెక్ట్ బిలిరుబిన్ అని ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే కంజెనిటల్ డిఫెక్ట్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే తొందరకి 5 వేళ్ల బదులు 6 వేళ్ళు ఎట్లుంటాయో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఇండైరెక్ట్ బిలిరుబిన్ అనేది బై బర్త్ ఉంటుంది. దీని మూలాన ఏ రకమైన మెడికల్ ప్రాబ్లమ్స్ రావు, మెడికల్ ప్రాబ్లమ్స్ను కూడా ఏ విధంగా ఇంటర్ఫియర్ చేయదు. అంటే ఇన్ సింప్లెస్ట్ టర్మ్స్ ఇట్స్ ఏ హార్మ్లెస్ కండిషన్. కాకపోతే ఏంటంటే జాండిస్ అనేది ఏదో ఒక భయంకరమైన వ్యాధి అనే ఒక భయం ఉండడం మూలాన ఏం చేస్తారంటే చాలామంది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే జాండిస్ అనేది బ్లాంకెట్ టర్మ్లో ఏమంటారంటే దీనికి అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. కాబట్టి అన్ని చిట్కా వైద్యాలు చేయడము, యునాని వైద్యం చేయడము, లేదా ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి అటు రకరకాల ట్రీట్మెంట్ ఇస్తుంటారు. దీనికి అసలు ట్రీట్మెంటే అవసరం లేదన్నమాట. అయితే కొన్ని రకాల జాండిస్లు ఏమవుతాయంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకునే పేషెంట్ ఉంటారు, వాళ్ళు లివర్ డ్యామేజ్ కావడం వలన జాండిస్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డైరెక్ట్ బిలిరుబిన్ ఉంటుంది, దాంతోపాటు ట్రాన్స్అమినేజెస్ అనే ఎంజైమ్స్ కూడా రైజ్ అవుతాయి. ఆల్బుమిన్ అనే ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది, అది డిక్రీజ్ అవుతాయి. అట్లాగే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని ఉంటుంది, దాంట్లో కూడా ఇట్లా మళ్ళీ మళ్ళీ జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి అంటే హెపటైటిస్ బి, దీంట్లో కూడా మళ్ళీ మళ్ళీ జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీరు జాండిస్ అని బిలిరుబిన్ రికరెంట్ జాండిస్ అన్ని మీరు ప్రతి సంవత్సరం వస్తుంది అంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మీకున్న జాండిస్ అన్కాంజుగేటెడ్ హైపర్ బిలిరుబినిమియా అంటాము దీన్ని. ఈ జాండిస్ని ఇన్ అదర్ వర్డ్స్ గిల్బర్ట్ సిండ్రోమ్ అని ఒక పేరు పెడతారనమాట. ఇది హార్మ్లెస్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మీకున్నది మాత్రము ఈ గిల్బర్ట్ సిండ్రోమే ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. లివర్ ఫంక్షన్ టెస్ట్ టోటల్గా చేసుకొని మీరు అవి డాక్టర్కు చూపించి తగిన సలహాలతో ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకవేళ గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ట్రీట్మెంట్ అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన సీరియస్ కండిషన్లు ఉంటే వాటికి ఫర్దర్ టెస్టింగ్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.